न्त्वा गणपति हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा न शृण्वन्हुतिभिश्चेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वतीवाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు మే పది శుక్రవారం పంచాంగ రుద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత వైశాఖ మాసం ఈరోజున శుక్లపక్ష విదయ ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది ఈరోజున తదియ ఏష్యంగా వచ్చింది అంటే తెల్లవారితే శనివారం అనగా నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది అంటే ఈ ఒక్కరోజు ఇవాళ సూర్యోదయం దగ్గర నుంచి రేపటి సూర్యోదయం వరకు తదియ విధి తదయ అంటే ఇవాళ సూర్యోదయానికి విధియా తర్వాత తదయ రేపు సూర్యోదయం లోపు ఒక గంట సమయం వ్యవధి సుమారుగా చదువుతుంది ఒకే రోజున మూడు తిథులు కలిసినట్టు అనమాట దీని వివరం తర్వాత మాట్లాడతాను మరి రోహిణి నక్షత్రం పగలు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది ఈ రోజున శేషవర్జం నిన్న తెల్లవారుధనం ప్రారంభమైన వర్జం ఈ పూట ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది మళ్ళీ సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉంది అమృత మృతఘడిలు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు ఉన్నాయి మరలా చల్లవారితే శనివారం అనగా మూడు గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉన్నాయి ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు మధ్యాహ్నం దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల సమయం అనుకూలంగా ఉంది ఈ రోజున విజయవాడకు సూర్యోదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారం అనుకున్న వాళ్ళకి పగలు మూడు గంటలకు సమయం అనుకూలంగా ఉంది మరి ఇవాళ సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం తొమ్మిది పదిహేను నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళకి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది చాలా విశేషమైన రోజు ఈరోజు తృతీయ లక్ష్మీనారాయణ పూజ గోపూజ చేయాల్సినటువంటి రోజు ఈరోజు గౌరీ పూజ తప్పనిసరిగా ప్రతి శుద్ధ తదినాడు గౌరీ వ్రతం ఒకటి విశేషంగా ఉంటూ ఉంటుంది అట్లాంటి గొప్పదైనటువంటి ఈరోజు అక్షతదినాడు ఎంత పుణ్యం చేస్తే ఆ పుణ్యం చాలా స్వల్పమైనప్పటికీ కూడా అక్షయమైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు రోజున మనం ఈ వాతావరణం తగ్గట్టుగా సామాజిక వనరులు ఏవైతే మనకి అవసరాలు అవుతూ ఉంటాయో అటువంటివన్నీ కూడా వాళ్ళు దానం చేయడం మంచిదనే ఉద్దేశంతో ఉదగుంభ దానాన్ని ప్రత్యేకంగా ఇక్కడ శాస్త్రగారుడు ఈ అక్షతయ నాడు చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఎన్నో పుణ్యాలు చేస్తాం కానీ వాళ్ళ ఈ వాతావరణ ప్రభావానికి మంచినీళ్లు చాలా అవసరమైనటువంటిది కాబట్టి చలివేంద్రాలు పెట్టించడాలు ఆ చలువేంద్రాలు పెడుతున్న వాళ్ళని ప్రోత్సహించడాలు ఏమి చేయలేవు నీ దగ్గర డబ్బు లేదు ఏమక్కల అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళినా సర్వీస్ చేయించారు పుణ్యం వచ్చే పోయే వాళ్ళకి చక్కగా నీళ్లు కావాల్సింది ఇస్తూ ఉన్నాం అంత ఖర్చులేని దానం ఆ దానాలకి కనీసం అట్లా అలవాటు పడతారని ఇందులో కూడా టెక్నికల్గా సామాజిక న్యాయంతో చాలా గొప్పదైనటువంటి బుద్ధితో మహర్షి ఇట్లాంటివన్నీ కూడా ప్రేరేపించాడు ఎవరైనా దానం అంటే ఓ తట్టి బంగారం నిస్కి దానం చేయట్లేదురా నీకు శత్యానుసారం ఒక సర్వీస్ చే అట్లాంటివి కూడా పుణ్యం ఇవాళ నీటి దానం ఏం ఖర్చు ఉందండి ఖర్చు ఏం లేదు వాటిని ఎంకరేజ్ చేశాడు భారతీయ మహర్షి సామాజిక స్పృహతో ధర్మశాస్త్రం రాసుకొచ్చాడు ఇక్కడ పండుగల వ్రతాలని చెప్పేసి మూర్ఖంగా మూఢంగా ముక్కుముసుకు చెప్పని చెప్పంలా మీరు సామాజిక స్పృహతో మెలగండి ప్రస్తుతం వాతావరణం ఎండాకాలం కాబట్టి ఉదకుంభ దానం చేయండి ఉదకుంభాన్ని దానం చేయడం వల్ల అందరికీ కూడా ప్రేరణ కలుగుతుంది అందరికీ కూడా మంచి ప్రేరణ కలిగి వాళ్ళందరూ కూడా సమాజంలో ఎప్పుడప్పుడు ఏ అవసరాలు అవుతాయో ఇంతేకాదు మీరు మూడు వందల అరవై రోజులు అనేక రకాల వ్రతాలు రాస్తూ ఉంటారు వాటి అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తే దధ్యన్న వ్యజన ఛత్ర పాదుకో దానాని కర్తవ్య అని అంటాడు ఎండాకాలం కాళ్ళకి చెప్పులు కావాలి పైన కొడుకు కావాలి దాని దానం చేయమని చెప్తాడు ఒకటి కాదు మన భారతీయ మహర్షిని మనం విమర్శించడానికి ఎక్కడా కూడా మనం సరిపోం ఆయన సామాజిక స్పృహతోనే ఇట్లాంటివన్నీ కూడా మంచి ప్రేరణ చేసుకుంటూ వచ్చాడు ఎప్పుడు ఛాదస్థంతో ఓ పక్కన కూర్చోమని చెప్పినటువంటి సందర్భాలు లేవు అనే దాన్ని అర్థం చేసుకుంటే కనబడుతుంది అటువంటి గొప్పదైనటువంటి ఈ అక్షతృతీయ నాడు పుణ్యకార్యాలు చేయండి శక్తిగా మించి అప్పులు చేసే శుభకార్యం పుణ్యకార్యం చేయక్కల్లా డబ్బుతో సంబంధం లేకుండా కూడా పుణ్యకారాలు చేసేవి చాలా ఉన్నాయి అట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ పుణ్యం సంపాదించుకుంటారునే ఇవాళ రోజున స్పెసిఫిక్గా పుణ్యం చేస్తే మరి ఈ రోజున మీరు చేస్తున్నటువంటి పుణ్యం అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి మనకి గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి వాటిని అన్నింటి కూడా అనుష్టిస్తారు చెప్పి ఆశిస్తూ రోజున నా గ్రహచారాన్ని చూస్తే రవిబుధ శుక్రులు మేషంలో ఉన్నారు గురుచంద్రులు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు కేతువు కన్యలో ఉన్నారు శని కుంభంలో ఉన్నారు కుజరాహులు ఇద్దరు కూడా మేనంలో ఉన్నారు ఇప్పుడు మనం ఈ పన్నెండు రాసుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందుగా ఒకసారి భగవన్ నామం చేసి ముందుకు వెళ్దాం ఓం గోవింద నారాయణ మహాదేవ ఓం గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ మేషరాశి ఈ మేష రాశి వాళ్ళకి ఈరోజున అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం తేలికపాటి ప్రయత్నాలతో కాకుండా కొంచెం ఎక్కువ ప్రయత్నాలతో పూర్తవుతుంటాయి కానీ వాళ్ళ గ్రహచారం నష్టాన్ని మాత్రం సూచించట్ల నష్టం జరగదు తెలివిగా ఓర్పుగా ఉంటారు ధైర్యంగా ముందుకు వెళ్తారు కార్యక్రమాలను విజయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తారు ఎన్నో లాభాలు అందుకుంటారు కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి విదేశీ నివాస ప్రాణం ప్రయత్నాలు తిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు కూడా లబ్ధి పొందుతారు మందులో అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ చాలా నూతనోత్సాహంతో ముందుకు వెళ్ళే అవకాశాలు లక్షణాలు వస్తూ ఉంటాయి భరణి నక్షత్రం వాళ్ళు సుఖశాంతులతో కాలక్షమిస్తారు ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తారు కృతిక ఊటపాతం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా విజయం చేసుకునే ప్రయత్నంలో ఎక్కువగా శ్రమించే అవకాశం ఉంటుంది వృషభ రాశి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తాయి కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వస్తాయి కొంచెం చికాకులు కూడా పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటాయి ఆరోగ్యంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పనిముట్లు వాడకంలో జాగ్రత్తగా ఉండాలి గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ గ్రహచారం అనుకూలంలో రాహు కుజ గురుచందులు బాగున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా అంటే కూడా కుదరదు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కృతిగా రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ప్రధానంగా అందరితో మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోకపోతే కలహాలు వచ్చే అవకాశం అని చెప్పి సూచిస్తున్నాం రోహిణి నక్షత్రం వాళ్ళ విషయంలో పనులు చాలా వేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు కలుగుతాయి తర్వాత మరి మృగశిర ఒకటి రెండు పాదాల వాళ్ళు ఎంతో చక్కటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మిథున రాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది అన్ని కార్యక్రమాలు చక్కగా నడుస్తాయి కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఎక్కడ ఇబ్బందులు అయినటువంటి జీవితాన్ని గడుపుతారు ధనం వ్యయం బాగా జరుగుతుంది ధనం వస్తూ ఉంటుంది ఖర్చు కూడా అవుతూ ఉంటుంది ఏ కార్యక్రమానికి సరే మీకు మానసిక స్థితి చాలా అనుకూలం అవుతూ ఉంటుంది సపోర్టింగ్గా మీకు సహాయ సహకారాలు కూడా అవుతూ ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు చేయద్దు ఒంటరి ప్రయాణాలు చేయద్దు వెళ్ళిన చోట ప్రతి చోట కూడా మీ వస్తువులు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుని రావాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి మృగిసారి మూడు నాలుగు పాదాల వాళ్ళు ఈరోజు నాకు చాలా ధైర్యంగా తెలివిగా ఎన్నో ప్రయత్నాలు చేసి అన్నింటినీ కూడా సానుకూలం చేసుకునే అవకాశం ఉంది ఆర్ద్రా నక్షత్రం వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలక్షేపం నడుస్తూ ఉంటుంది పునరుస ఒకటి రెండు మూడు పదాలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలను సానుకూలం చేసుకునే దిశగా ప్రయత్నిస్తూ ఎక్కువగా లాభాలు అందుకునే అవకాశం ఉంది ఇక్కడ మరొక విషయాన్ని గమనించుకోవాలి ఈ మిథున రాశి వాళ్ళు రాబోయే కాలంలో కొద్ది రోజుల పాటు నైత్యం దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం కర్కాటక రాశి ప్రధానంగా భాగ్యంలో పూజలు అలాగే రాజ్యంలో రవిశుక్రులు అలాగే మరి ఇక్కడ గురువు చంద్రుడు లాభంలో ఉండడం చాలా అద్భుతమైన గ్రహచారం అన్నీ కూడా అనుకూల స్థితిగానే సూచిస్తున్నాయి అన్ని పనులు లాభదాయకంగా అవుతాయి ఎక్కడ ఇబ్బందులు ఉండవు మాట తీరు కంట్రోల్ చేయండి అలాగే మీ ప్రయత్నాల్లో మీ యొక్క పార్ట్నర్స్తో భేదాభిప్రాయాలు లేకుండా చూడండి కలహాలు రాకుండా మాట్లాడే ఏర్పాటు చేసుకోండి ఇంకా ఇతర విషయాలని కూడా బాగుంటాయి పునర్వసు నాలుగో పదం వాళ్ళకి పుణ్యకార్యాలు శుభకార్యాలు సాంఘిక కార్యక్రమాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పుష్యమైన నక్షత్రం వాళ్ళ విషయంలో ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం ఇక సింహరాశి సింహరాశి వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తారు పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి ఆలస్యమైనప్పటికీ కూడా సానుకూలంగా అవుతూ ఉంటాయి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబడుస్తారు ఎవరి వ్యవహారాలు ఎక్కువగా చేసుకోవద్దు అన్ని పనులు కూడా స్నేహంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళండి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది మీ కార్యక్రమాలు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళకి కొంచెం విచిత్రమైన సమస్యలు వెంటాడే అవకాశం వస్తుంది కలహాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది మాట తీరు చాలా కంట్రోల్ చేసుకోవాలి మీ తోటి వాళ్ళతో కానీ మీ కింద పనిచేసే వాళ్ళతో కానీ ఎక్కువగా ఇబ్బందులు రాకుండా జాతరలు తీసుకునే ముందుకు వెళ్ళాలి పుబ్బ నక్షత్రం వాళ్ళకి పుణ్యకార్యాలు శుభకార్యాలు వాటి సంబంధంగా ఎక్కువగా పనులు నడిచే అవకాశం స్నేహితులు రాకపోకలు జరుగుతుంటాయి స్నేహితులు బాగా సహకరించే అవకాశం ఉంది ఉత్తర ఊటపాతం వాళ్ళకి కొన్ని కొన్ని సందర్భాల్లో మీ పరిధి దాటిన పనులు కొన్ని చేయాల్సి వస్తూ ఉంటుంది అప్పుడు ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది తర్వాత కన్యారాశి పనులు వేగంగా సాగుతాయి కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి విదేశీ నివాసపరణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు ఇవాళ గ్రహచారం అనుకోకుండా భాగ్యంలో ఉన్న గురుజనుల ప్రభావం చేత చాలా విశేషాలు కలగజేస్తూ రాబోయే వారం రోజుల్లో మీకు ధైర్యయుక్తమైన బుద్ధి కూడా బాగా పెరుగుతుంది ప్రతి విషయాలను కూడా మీరు నేను చేయగలను నేను సాధించగలను నాకు ఇక్కడ విజయాలు బాగా వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తారు అందరూ కూడా మీకు బాగా సహకారాన్ని అందించే అవకాశం ఉంది ప్రధానంగా ముందు మరొక విషయం ఏంటంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఏ పని కూడా ఇతరుల చేత చేర్చకుండా మీ పనిలో మీరు స్వయంగా చేసుకోండి ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి చాలా బాగుంటుంది హస్తానక్షత్రం వాళ్ళకి భవిష్య కార్యాచరణ మీద సూచనలు సలహాలు అందుతాయి మీరు కొంచెం ఓర్పుగా కనుక ఆలోచిస్తే చాలా భవిష్యత్తు బాగుంటుంది చిత్త ఒకటి రెండు పాదాలు వాళ్ళకి ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు వస్తాయి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటూ లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది తర్వాత కుల రాశి కొంచెం ప్రత్యేకం జాగ్రత్త తీసుకోవాలి అలాగే కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు జాగ్రత్త తీసుకోవాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్తగా కనబరచాల్సిన అవసరం ఉంది విదేశీ నివాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు మరి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ధైర్యయుక్తమైన బుద్ధి మీకు పనిచేస్తూ ఉంటుంది కానీ మీ ప్రవర్తన దూకుడుగా ఉంటుంది మాట తీరు కొంచెం దూకుడుగా ఉంటుంది దాని మూలంగా కొన్ని సమస్యలు ప్రత్యేకంగా మీరు పొందే అవకాశం వస్తుంది చిత్త మూడు నాలుగు పదాలు వాళ్ళు చాలా కంట్రోల్డ్గా వ్యవహరించాలి కార్యక్రమాలు విజయమయ్యే అవకాశం ఉంది స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా కొంచెం ఓర్పుగా వ్యవహరిస్తే ఎన్నో విజయాలు లాభాలు అందుకునే అవకాశం వస్తుంది విశాఖ నక్షత్రం వాళ్ళు ఒకటి రెండు మూడు పదాలు వాళ్ళు మాత్రం చాలా శ్రద్ధ జాగ్రత్త అన్ని విషయాల నుంచి కొంచెం దూకుడుతనం తగ్గించి కొత్త వ్యవహారాలు తొలగిపోకుండా కేవలం పాత వ్యవహారాలు మాత్రమే చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సూచిస్తున్నాం తదుపరి వృష్టికి రాసి అన్ని కార్యక్రమాలు కూడా మరి చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్ని కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అని చెప్పి సూచిస్తున్నాం విశాఖ నాలుగో పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తూ ఉంటాయి అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా నడిచే అవకాశం ఉంది విదేశీ నివాస పడ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడిపే ముందుకు వెళ్ళి కార్యాచరణ చేస్తూ లాభాలు అందుకుంటే ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఆ తర్వాత ధనురాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మరి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది విదేశీ నివాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మూలా నక్షత్రం వాళ్ళు కొత్త కొత్త వ్యవహారాల్లో లాభాలు అందుకునే అవకాశం ఉంది పూర్వాష నక్షత్రం వాళ్ళ విషయంలో ప్రతి పని కూడా విజయవంతంగా నడుస్తుంది ఉత్తరాష నక్షత్రం ఒకటపాతం వాళ్ళకి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మకర రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి ప్రతి పని కూడా చాలా లాభదాయకంగా నడుస్తుంది గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది సమయాన్ని వృధా చేసుకోవద్దు మీరు ప్రతి పనిని కూడా వేగంగా నడుపుకునేందుకు వీలుగా ప్రయత్నాలు చేయండి అలాగే అనవసరమైన కాలక్షేపాల కంటే కూడా పాత సమస్యల మీద కొత్త వ్యవహారాల మీద కొత్త కొత్త ప్రాజెక్ట్స్ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎక్కువగా ఆలోచించడం ప్లానింగ్ చేయడం ఇప్పుడు టైం బాగుంది కాబట్టి వాటి గురించి ఎక్కువగా వర్కింగ్ చేసుకోవడం చేస్తే మీరు చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది ఇందులో ఉన్నటువంటి మూడు నక్షత్రాలు వాళ్ళకి కూడా ఇవాళ చాలా అద్భుతమైనటువంటి గ్రహచారం నడుస్తూ ఉంది కుంభరాశి చాలా మటుకు పనులు ఆలస్యం అవుతాయి నరాలకు సంబంధించిన అనారోగ్యం ఉదర సంబంధమైన అనారోగ్యం వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇతర అంశాలన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు ఆ విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది అందులో ప్రధానంగా ధనిష మూడు నాలుగు పదాలు వాళ్ళకి తెలివిగా ఓర్పుగా పనులు సాధించుకునే అవకాశం వస్తుంది ఆ తర్వాత మరి సద్భిషా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు పురోహద్ర ఒకటి రెండు మూడు పదాలు వాళ్ళకి ఎంతో విజయం చేసే అవకాశం వస్తుంది అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది ఎక్కడ ఇబ్బందులు అయినటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతోంది తర్వాత మీనరాశి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు కార్య విజయాన్ని అందుకుంటారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు అందుకుంటారు విదేశీ నివాస పడ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకుంటారు పూర్వం అందులో పూర్వభద్ర నాలుగు పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కన నడుపుకుంటారు అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం ప్రతి పనిలోనూ కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించండి ఎవరి వ్యవహారాలలోనూ కూడా ఎక్కువ చేసుకోకుండా ఉండండి మీ పనులు మీరు అట్లా నడుపుకుంటూ ముందుకు వెళితే చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలన తాన్యా అయ్యేన మార్గేన మహేన్ మహేషా গোব্ৰাহ্মণেভ্য শুভমত নি লোকসুখ নোভত